మండలం గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల కష్టాలు తీరడం లేదు. శృంగవరపుకోట మండలం దారాపతి పంచాయతీ పూర్లు గ్రామం చెందిన కరిగి చంద్రమ్మ 9 నెలల గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే రోడ్డు మార్గం లేకపోవడంతో డోలి సహాయంతో మోసుకువెళ్లారు. భర్త చిన్నయ్య తోటి గిరిజన సాయంతో 11 కిలోమీటర్లు కొండ దిగువన ఉన్న దెబ్బగుంట గ్రామం వరకు మోసుకొచ్చారు. దెబ్బగుంట తీసుకువచ్చి 108 వాహనంలో శృంగవరపుకోట సిహెచ్సికి తరలించారు. ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజన గ్రామాల మార్గాల్లో ఉన్న రోడ్లపై దృష్టి సారించాలని, గిరిజన గర్భిణీ స్త్రీలకు హాని కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వాలలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు మంత్రులు దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గ్రామం నుంచి కేరంగి చంద్రమ్మ 2 డెలివరీ డోలి మొత్తం సుమారు 14 కిలోమీటర్ల కొండ కిందకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఇదే కాదు, పంచాయతీల్లోనే ప్రతి ఒక్కరికి బాగలేకపోయినా అదేవిధంగా నెలలు నిండిన గర్భిణికి తీసుకురావాలన్నా డోలి మొత్తలు తప్ప మరో మార్గం అయితే లేదు. ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోడ్డు వేస్తాం అనే పలే అనేక మార్లు చెప్తున్నారు, కానీ రోడ్డు వేసే పరిస్థితి అయితే చేయట్లేదు. అది